విశాఖ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రియాంక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికలలో గెలవడమే కాకుండా లక్ష్మీ ప్రియాంక మంచి మెజారిటీ సాధిస్తుందని మంత్రి అవంతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ ఆరో వార్డులో ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగాలంటే విద్యావంతులు నాయకులుగా ఉండాలన్నారు. డాక్టరేట్ చదివి కూడా ప్రజల కోసం ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నా కుమార్తె లక్ష్మీ ప్రియాంక మీ ముందుకొచ్చిందని తెలిపారు. మరి ఎప్పుడూ లేని విధంగా భీమిలి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించామని, అదే విధంగా భీమిలి నియోజకవర్గంలోని 9 వార్డులు ఉన్నాయని, ఈ 9 వార్డుల్లో కూడా వైసీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలని కోరారు. వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థుల్ని 80 నుంచి 90% గెలిపించారు. రెండోది మీద అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మరి ఎలాంటి వివక్షత కానీ ఎలాంటి అవినీతి కానీ ఎలాంటి విడిదుడుకులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పరిపాలన చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడికి ఏంటంటే మాటలు చెప్పాలంటే పెద్ద ఇష్టపడ్డాను. మాటల కంటే కూడా చేతలు చేసుకోవాలని చాలా ఇష్టపడతాను. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి నాయకు దగ్గర ఫస్ట్. ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా ఆయన కనీసం 10 సార్లు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాడు. ఎందుకంటే మాట్లాడాలో పెద్ద ఫలితం ఉండదు, కానీ ఏదైనా మాట్లాడాలంటే మాత్రం అది జరిగి తిరుగుతుంది. ఆయన ఏదైనా మాట్లాడాలన్నా పబ్లిక్లో కానీ ప్రెస్లో కానీ ఏదైనా అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నా దాని యొక్క రియాలిటీని, దాని యొక్క సాధ్యాసాధ్యాలని క్షుణ్ణంగా పరిశీలించి ఇన్డెప్త్గా స్టడీ చేసి అది అవుతుంది అంటేనే ఆయన బయటకు వచ్చి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత అంటే సూర్యుడు పుడిచినా సరే, ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత సునామీ వచ్చినా, కరోనా వచ్చినా, భూకంపం వచ్చినా, ఏది వచ్చినా కూడా జరిగి తీరుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి. మనం కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ చాలామంది రాజకీయాలు మీకు తెలుసు, ఏదో మాటలు చెప్పడం, పోగొట్టడం, భజన చేయటం, దాని ద్వారా నాయకులు దగ్గర అనుకుంటాం చేస్తుంటాం. కానీ అవన్నీ కూడా దగ్గర రాలేడు మన నాయకుడు. ఆయన ఊళ్ళు ఇంప్రెస్ చేయాలంటే ఒకటే పని, పని, పని. పని ద్వారానే, మనం చేసే పని ద్వారానే మన నాయకుడిని మనం విప్పించగలం, కానీ మన మాటల ద్వారా మాత్రం కాదని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అది మీ చేతల ద్వారా చేసి చూపించాలి. పార్టీని ఎలా బలోపేతం చేయాలి, రెండోది మీ స్థానిక సమస్యలు ఏమన్నాయి, ఆ సమస్యల పరిష్కారం విషయంలో మీరు చూపించే చొరవ ఏంటి, మూడోది మిగిలిన నాయకులతో మీరు ఎలా సమన్వయం చేసుకుంటున్నారు, మిగిలిన నాయకులు కానీ కార్యకర్తలు ఎలా కనుక్కుంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా, నాలుగోది ఎలాంటి అవినీతి లేకుండా మీరు సేవలు అందిస్తున్నారు లేదా. సో ఈ 4 కార్యక్రమాల ద్వారానే మన నాయకుల యొక్క మనసుని గెలుచుకోగలరు కానీ పెట్టు మాటలు చెప్పు భజన చేసో కాదని మీ అందరూ గుర్తించాలి.